సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి, ఏంటంటే శంకర్ అంతాటి, నమస్తే సార్, మీ వ్యక్తిగత జీవితం నుంచి ఒకటి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. మీరు ఆల్కహాల్ తీసుకుంటారా? మీరు తీసుకుంటారా లేదా అని తెలుసుకోవాలని చాలా యాంగ్జైటీ తోటి ఉన్నాము. అంటే నేను ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి అంత యాంగ్జైటీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీకు చెప్పడానికి, ఇప్పుడు నేను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో చదివింది. సో తెలంగాణలో కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు కదా. సో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, దాసోజు శ్రీధర్, వాడు చెప్తూ ఉండేవాడు, ఎరా నేను మా నాన్న కలిసి కూడా అప్పుడప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కలిసి తాగుతానరా మన అని చెప్పేవాడు. అంటే దట్ వాజ్ దేర్ అక్కడున్న కల్చర్ అన్నమాట. సో మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నాం. 10 మందిలో నాకు ఒక్కడికే ఎందుకో అలవాటు అవ్వాల. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారు, అంటే పెద్ద తాగుబోతులేం కాదు, అప్పుడప్పుడు అయినా ఫంక్షన్స్కి. ఎందుకో సంహౌ ఐ వాజ్ నాట్ కనెక్టెడ్ ఒక్కోసారి నాకు మా ఫ్రెండ్స్ అనేవాడు, వీడికి థమ్స్అప్ ఇచ్చినా చాలు, వీడికి మందు ఇచ్చినంత జోష్ వస్తుంది, వీడికి మందు తాగినట్టు చిందులేస్తుంటాడు అన్నట్టు అని మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఇంకోటి మా ఎందుకు అలవాటు అవ్వలేదు అనేదంటే, నాకు ఎప్పుడు అది మా ఫ్రెండ్స్ ఊరుకుంటారు చెప్పండి, 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే నేను తాగను కూర్చుంటానంటే ఊరుకుంటారా? వాళ్ళు ఎప్పుడు ట్రై చేసినా కానీ నాకు ఏదో కుంకుడుకాయ రసం తాగినట్టు ఉంటుంది, నాకు ఎందుకు ఆ టేస్ట్ అసలు నచ్చలేదు. సో చాలాసార్లు ప్రయత్నించారు వాళ్ళు, పాపం వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వలేకపోయారు. మనకి అరే ఇది ఎలా తాగుతారు, ఇది అది టేస్ట్గా కూడా లేదు కదా, నోట్లో పెట్టుకుంటే కొంచెమన్నా ఏ థమ్స్అప్ లాగో కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉన్నా అప్పట్లో థమ్స్అప్ తాగితే అబ్బా అనిపించేది. ఇప్పుడు అంత బాగున్నట్టు అనిపించట్లేదు 1997-2000 ఆ టైంలో. కాబట్టి నేనైతే ఆల్కహాల్ తాగనండి, మా ఫ్రెండ్స్ కోసం వాళ్ళు ఫీల్ అవుతారని అప్పుడప్పుడు ఒక సిప్పు వాళ్ళ కోసం నోట్లో పెట్టుకుని మళ్ళీ ఊసేయటం అంతే కానీ ఎందుకు ఆ టేస్ట్ ఎప్పుడు నాకు నచ్చలా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్కహాల్ అనేది ఎప్పుడో ఒక్కసారి నెలకు ఒకసారి అలా తాగేది ఉంటే తాగండి, కానీ రెగ్యులర్గా వద్దు. అది కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. స్మోకింగ్ అయితే అసలే వద్దు, ఆల్కహాల్ కన్నా 1000 రెట్లు డేంజరస్ స్మోకింగ్. స్మోకింగ్ వైపుకి అసలు వెళ్ళొద్దు ప్లీజ్. ఇంకొకటి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒకటి, కొంతమంది చెప్తుంటారు మా వాడున్నాడండి వాడు రోజు ఫుల్ బాటిల్ వేస్తాడు, బ్రహ్మాండంగా ఇంత స్టడీగా ఉంటాడు, అంత స్టడీగా ఉంటాడు, ఇట్ట డ్రైవ్ చేస్తాడని. ఎంతమంది ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేస్తూ చచ్చిపోయిన మా ఫ్రెండ్స్ మెడికల్ స్టూడెంట్స్నే నేను చూశానండి. కాబట్టి అది గొప్పతనం కింద ప్రొజెక్ట్ చేయొద్దు ప్లీజ్. మీరు తాగిన వాళ్ళని వదిలేసేయండి, తాగలిగే వాళ్ళని కావాలంటే తాగండి, అది లిమిట్లో తాగండి. ప్లస్ దీంట్లో ఒక పాయింట్, ఇప్పుడు రోజు రోజుకి అందరినీ తాగటం గొప్ప ఫ్యాషన్ లాగా చూపించేసరికి అమ్మాయిల్లో కూడా తాగటం మొదలైనట్టుంది బాగా ఈ హైదరాబాద్లో. కానీ నేను విన్నాను, నేను చూసింది ఏం లేదు, బట్ చాలామంది చెప్పటం విన్నాను నేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మీ లివర్ చిన్నగా ఉంటుంది, మగవాళ్ళ లివర్ పెద్దగా ఉంటుంది. వాళ్ళకి తాగే ఆల్కహాల్లో 1/4 తాగినా ఒక్కోసారి వెంటనే లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్యాంక్రియాటైటిస్, ఇంకొకటి అతి భయంకరమైన జబ్బు, లివర్ పాడవటం అనేది ఇంకో భయంకరమైన జబ్బు ఆల్కహాల్ వల్ల వచ్చేది. ఇప్పటికి కూడా ప్రపంచం మొత్తంలో లివర్ పాడైపోవటానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఆల్కహాల్ అన్నమాట. అది ఎవరికి ఎలా జరుగుతుందనేది చెప్పలేము. కొంతమంది రోజు ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటారు, కొంతమంది అకేషనల్గా పాపం ఎప్పుడో తాగి ఒకసారి తాగుతారు, ప్యాంక్రియాటైటిస్ భయంకరమైన సివియర్గా వస్తుంది పాపం. సో కొంతమందికి తాగుతుంది, తగ్గుతుంది, తగ్గిన తర్వాత మళ్ళీ ఒక చుక్క తగిలినా వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. సో కొంతమందికి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి కొద్దిగా ఆల్కహాల్ తగ్గినా తొందరగా పాడైపోతాయి అవయవాలు. అది ఎవరికనేది తెలియదు, కొంతమందికి లివర్ పాడైపోద్ది, కొంతమంది ప్యాంక్రియాస్ మొత్తం పోద్ది. సో ఎవరికనేది తెలియదు. సో అది అటాక్ వచ్చి 2-3 సార్లు వచ్చిపోయేసరికి ప్రతిసారి చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, అది మళ్ళీ రివర్స్ రాదు. కాబట్టి ఎంతోమంది ఈ డ్యామేజ్ చేసుకునే వాళ్ళని చూస్తుంటాం కాబట్టి
దయచేసి అది హీరోయిజం కింద అయితే తీసుకోవద్దు. మీకు ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్, మా ఫ్రెండ్స్ అయితే కొంత బాగా ఎంజాయ్ చేస్తారు, అలా ఎంజాయ్ చేస్తే అకేషనల్గా ఓకే. అది మీకు పడుతుందా లేదా ఏమైనా నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుందా లేదా చూసుకోండి. లిమిట్ దాటకుండా చూసుకోండి. మీ లివర్ని కాపాడుకోండి, మీ ప్యాంక్రియాస్ని కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.